అంత్య దినములలో బింకములాడువారు. వాక్య ధ్యానము నిమిత్తమై అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి మనం చదువుకుందాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి 5 వరకు నేను చదువుతాను. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై యుండుము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన ఈ 2వ పత్రికలో 3వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి మనం చూస్తే అంత్య దినాలలో ఎలాంటి మనుషులు భూమి మీద ఉంటారో మరి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు సంఘానికి. తన ఆత్మీయ కుమారుడికి చెప్తున్నాడు, అంటే దేవుని పిల్లలైన మనందరికీ ఆయన తెలియజేస్తున్నాడు. ఇక్కడ 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనంలో అంత్య దినాలలో అని ప్రారంభించాడు. ఏవి అంత్య దినాలు, ఎప్పటి నుండి అంత్య దినాల్లో మనుషులు ఉన్నారు అని మనం ఆలోచిస్తే, అంత్య దినాలు అనేవి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పటి నుండి అంత్య దినాలే. ఆయన ఈ లోకానికి అంత్య దినాలలోనే వచ్చాడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఒకసారి హెబ్రీయులకు రాసిన 1వ అధ్యాయము అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన 1వ అధ్యాయము 1వచనం నుండి రాస్తున్న మాటలు చూస్తే, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ దినముల అంతమందు, దినముల అంతము అన్నా అంత్య దినములు అన్నా అర్థం ఒకటే. అంత్య దినములు అన్నా దినముల అంతమన్నా అర్థం ఒక్కటే. అపొస్తలుడైన పౌలు గారు తిమోతి పత్రికలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయని చెప్పాడు. ఇంతకీ ఆ అంత్య దినాలు వచ్చాయా, అంత్య దినాల్లోనే మనం ఉన్నామా అంటే అంత్య దినాల్లోనే ఉన్నాం. అసలు యేసుక్రీస్తు వారు రావడమే అంత్య దినాల్లో ఈ లోకానికి వచ్చారు. ఇక్కడ దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. యేసుక్రీస్తు వారు రావడమే అంత్య దినాలలో ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన వచ్చినప్పటి నుండి కూడా మనకు అంత్య దినాలే, ప్రియమైన దేవుని పిల్లలారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, మరి ఇప్పుడు మనం ఉన్నది అంత్య దినములలో. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలను మనం చూడగలిగితే, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కడవరి కాలములయందు కడవరి కాలములు అంటే చివరి దినాలు, ముగింపు దినాలు. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడమే అంత్య దినాల్లో వచ్చారు అని స్పష్టంగా మనకి ఈ వాక్యాలను బట్టి అర్థమవుతుంది. ఇక ఈ అంత్య దినాలలో దేవుని పిల్లలైన వారు ఎలా తయారవుతారో
ఈ 2 తిమోతి పత్రిక 3:1-5 చదువుకున్న భాగంలో దేవుడు పౌలు గారి ద్వారా చెప్పారు, అంత్య దినాలలో ఉన్న మనుషులు భూమి మీద బ్రతుకుతున్నటువంటి దేవుని పిల్లలని చెప్పుకునేవాళ్ళు. ఈ పత్రిక ఎవరికంటే సంఘములో ఉన్న వారికి వ్రాయబడిన పత్రిక. దేవుని పిల్లలము, మేము క్రైస్తవులము అని చెప్పుకునే వారే ఇలా తయారైపోతారట అంత్య దినాల్లో. ఎలా? స్వార్థప్రియులుగా, ధనాపేక్షులుగా, బింకములాడువారుగా, అహంకారులుగా, ఇలా ఎన్నో రీతులుగా ఎన్నో లక్షణాలు, చెడ్డ లక్షణాలు కలిగి ఉంటారు అని ఇక్కడ వ్రాయటం జరిగింది. ఈ భాగంలో మనం చూస్తే 1వచనం నుండి 5వచనం వరకు 19 రకాల వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు మనకు కనబడతారు. ఎన్ని రకాలు? 19 రకాలు. బింకములాడువారు అనే పదాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అంత్య దినాలలో స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు అని చెప్తున్నాడు. బింకములాడువారు అంటే సంఘములో బింకములాడేవారు ఉంటారు. బింకములాడేవారు అంటే ఎవరు? అసలు ఆ మాటకు అర్థం ఏమిటి అంటే, బింకములాడేవారు అంటే గొప్పలు చెప్పుకునేవాళ్ళు, బడాయికి పోయేవాళ్ళు అంటామే, బడాయికి పోయేవాళ్ళు, దంబాలు చెప్పుకునేవాళ్ళు, గొప్పలు హెచ్చించుకుంటూ ఏదో అంటారే, హెచ్చులు చెప్పుకునేవాళ్ళు, వీళ్ళనే బింకములాడువారు అంటారు. అంటే ఏమీ లేకపోయినా మేము గొప్పవాళ్ళం అని గొప్పలు చెప్పుకునేవాళ్ళు. చాలామంది చూడండి, మేము గొప్ప ఇంట్లో పుట్టాం, మా కుటుంబం అలాంటిది ఎలాంటిది, మేము అంతటోళ్ళం ఎంతటోళ్ళం. ఇంకొంతమంది అంటారు, మా అమ్మా నాన్నలు కాలు కూడా కింద పెట్టకుండా నన్ను పెంచారు. ఇప్పుడు కాలు కింద పెట్టకుండా ఎక్కడ పెట్టారో ఏటో అర్థం కాదు, కాలే కింద పెట్టకుండా పెంచారట. అంటే ఇలా గొప్పలు చెప్పుకోవడం చూస్తే అక్కడ ఏమీ ఉండదు. అక్కడ అమ్మా నాన్నలకి ఏమీ లేకపోయినా, మన కుటుంబాల్లో మనకి ఏమీ లేకపోయినా గొప్పగా చెప్పుకోవటం, తమ్మును తాము హెచ్చించుకోవటం, లేనిదాన్ని ఉన్నట్టుగా చెప్పుకోవటం, మాకు అంతుంది, మాకు ఇంతుంది, మాది పెద్ద వ్యవసాయం, మాది లక్షాధికారుల కుటుంబం, గొప్పగా బ్రతికిన వాళ్ళం, మా తాతలు ముత్తాతలు చాలా గొప్పోళ్ళు, ఇలా చెప్పుకునే వాళ్ళంత ఎవరో తెలుసా? బింకములాడువారు. అంటే అంత్య దినాలలో ఇలాంటి వాళ్ళు ఉంటారట. ఇలాంటి వాళ్ళ వలన వాళ్ళతో ఉన్న వాళ్ళకి ప్రమాదం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి అన్నాడు. అంటే బింకములాడే వారి వలన కూడా అపాయమేనా? అవును. ఈ గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే, గొప్పగా బ్రతకాలనుకుంటారు ఏమీ లేకపోయినా, కారులో తిరగాలనుకుంటారు ఏమీ లేకపోయినా, మంచి బట్టలు కట్టుకోవాలనుకుంటారు, మంచి ఇండ్లు కావాలనుకుంటారు ఏమీ లేకపోయినా. మరి దానికోసం వాళ్ళను వాళ్ళు బలి చేసుకుంటారు, అవసరమైతే ఎదుటోని కూడా బలి చేస్తారు. ఈ స్వార్థప్రియులు అంతే, ధనాపేక్షులు కూడా అంతే, బింకములాడువారు కూడా అపాయాలు తలపెడుతూ ఉంటారు. వీళ్ళ వలన అపాయము సంభవిస్తుంది అన్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి, మనుషులకు హాని తలపెడతారు, మనుషులు చంపేస్తారు, బ్రతకనివ్వరు, కనుక ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అన్నాడు కదా పౌలు గారు. ఏమన్నాడు? ఇవన్నీ చెప్పి ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటారు అని చెప్పి ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండము, అంటే దూరంగా ఉండమన్నాడు. ఎలాంటి వాళ్ళకి ఎలా ఉండాలట దేవుని పిల్లలు? దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. చాలామంది గొప్పలకు పోయి ఎన్నో తిప్పలు పడేవాళ్ళు ఉన్నారు, బాధలు కొని తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు గొప్పలకు పోవద్దు. చాలామంది సేవకులు కూడా చెప్పుకుంటారు, మేము అట్లా, మేము ఇట్లా, మేము పలానా ప్రాంతానికి చెందిన వాళ్ళం, మేము గొప్పగా బ్రతికిన వాళ్ళు అని చెప్పుకుంటారు. అవసరం లేదు, మనకి వాక్యం చెప్పాలి. కొంతమందినైనా నరకాగ్ని గుండం నుండి తప్పించాలి అంతేగాని, మనం గొప్పలకు పోతే దానివల్ల మనకు ప్రమాదం జరుగుతుందే తప్ప, అపాయాన్ని కొని తెచ్చుకుంటామే తప్ప దానివలన మనకు జరిగే మేలు ఏది లేదు. బైబిల్లో కూడా యేసుక్రీస్తు వారు తగ్గించుకోమని చెప్పారే తప్ప నిన్ను నీవు హెచ్చించుకోము అనలేదు. చాలామంది గొప్పలకు పోయి అవమానాల పాలైపోతారట. యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక అద్భుతమైన సంగతిని మనం బైబిల్లో చూద్దాం. లూకాసు వార్త
ఏమన్నా ఈ డంబాలు పలికేవారు, బింకములాడే వారి వారికి ఎలాంటి అవమానం జరుగుతుందో సమాజంలో ఒకసారి చూడగలిగితే, లూకాసు వార్త 14:7-11 ఉన్న భాగాన్ని మనం చదవగలిగితే అక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. లూకాసు వార్త 14:7 ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయి పిలువబడిన వారు భోజన పంక్తిని 7:7 పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరుచుకున్నట్టు చూచి, అంటే విందుకు పిలువబడ్డారట. ఈ పిలువబడిన వారు సరాసరిగా వచ్చి ఎక్కడ కూర్చుంటున్నారట? అగ్రపీఠాలు అంటే గొప్ప గొప్ప వాళ్ళకి వేసే స్థలాల్లో కూర్చుంటున్నారట. ఎందుకు? మరి అప్పటి వరకు గొప్ప వాళ్ళు అని చెప్పుకున్నారు కదా, మళ్ళీ గొప్ప స్థానంలోకి వెళ్ళి కూర్చోకపోతే మరి వాళ్ళు వాళ్ళ గొప్పలో విన్నవాళ్ళందరూ కూడా ఇదేంటి ఎక్కడ కూర్చున్నారేంటి అంటారని. మేము గొప్పగా కనబడాలి అందరికీ, గొప్పవాళ్ళుగా మమ్మల్ని చూడాలని చెప్పి పిలవకపోయినా ఎక్కడికి వెళ్తారట వాళ్ళు? అగ్రపీఠముల మీదకి వెళ్ళిపోతారట. చూడండి, పిలువబడిన వారు 7:7 పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట యేసుక్రీస్తు చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఏం చెప్తున్నాడు చూడండి, నిన్నెవరైనను తనను నమ్మిన వారికి, తనను వెంబడిస్తున్న వారికి చెబుతున్న మాటలు చూడండి, నిన్నెవరైనను పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. ఎందుకు వెళతావు అక్కడికి? నిన్ను పిలిచారు, నిన్ను అగ్రపీఠం మీదకి పిలవలేదే, గొప్ప స్థానంలో కూర్చుండమని పిలవలేదే, కాబట్టి నీవు అగ్రపీఠముల మీదకి వెళ్ళొద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలవబడగా, నీకంటే ఘనుడు అతని చేత విందుకు పిలవబడగా, నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని చెప్తాడట, అప్పుడు నీవు సిగ్గుపడి కడపడి చోటను కూర్చుండసాగుదు. అయితే నీవు పిలవబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటును కూర్చుండుము, అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కనుగను. తను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పాను. ఒక అద్భుతమైన సంగతిని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు. నిన్నెవరైనా పెళ్లి విందుకు పిలిస్తే నువ్వు ఎక్కడ కూర్చుండాలి? వెళ్ళి ఎక్కడో చివరిలో కూర్చోమంటున్నాడు. అలా కాకుండా ఈ బెంకములాడు వారు గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు ఎక్కడ అవమానం జరుగుతుందోనని చెప్పేసి సరాసరి ఎక్కడికి వెళ్తారట? ఒక ఉన్నతమైన చోటికి, గొప్ప వాళ్ళ కోసం వేసిన కుర్చీల్లోకి వెళ్ళి కూర్చుంటారన్నమాట. వెళ్ళి కూర్చున్నావు, కొద్దిసేపు పర్వాలేదు, అందరూ చూస్తున్నారు, అబ్బా పైకి వెళ్ళిపోయాడు అని అందరు నిన్ను గొప్పగానే చూస్తారు. ఇప్పుడు పెళ్ళి విందు జరిగించే ఆ పెద్ద వచ్చి, ఏంటయ్యా నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నీకంటే గొప్ప వాళ్ళు వచ్చారు ఇక్కడికి, వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడినటువంటి కుర్చీలు ఇవి, ఈ స్థానంలో నువ్వు కూర్చోవడం ఏంటి, నువ్వు వెళ్ళి అక్కడ క్రింద కూర్చోమంటే అందరి ముందు పరుగుబద్ది. కాబట్టి ఏం చేయాలో తెలివిగా మనం, నిజంగా క్రీస్తును వెంబడించే వాళ్ళు, క్రీస్తును నమ్మిన వాళ్ళు, క్రీస్తును దేవుడిగా కలిగిన వాళ్ళు ఎలా ఉండాలి అంటే, తమ్మును తాము తగ్గించుకొని ఎక్కడో కూర్చో, ఆ చివరిలో కూర్చున్న నిన్ను విందుకు పిలిచినటువంటి ఆ యజమాని, ఆ కుటుంబ యజమాని చూసి, మీరేంటి సార్ ఎక్కడ కూర్చున్నారు, అక్కడికి రండి పైకి అనగానే అందరి ముందు నిన్ను పైకి తీసుకెళ్తుంటే నీకెంత ఘనత? ఇది ఎలా ఉంది? ఎక్కడో మనం చివరిలో కూర్చుంటే మీరు ఎక్కడ కూర్చోవడం ఏంటండి, మీరు పైకి రండి అని చెప్పేసి నిన్ను తీసుకెళ్తుంటే, నిన్ను పైకి పిలిస్తే అందరి ముందు నీకేం కలుగుతుంది? ఘనత కలుగుతుంది. అంతేగాని పిలవకముందే వెళ్ళిపోయి సరాసరిగా అక్కడ కుర్చీలో కూర్చుంటే మళ్ళీ నిన్ను కిందికి పంపించేటప్పుడు అందరూ చూస్తారు, అవమానం, అవసరమైతే చచ్చిపోవాలనుకుంటావు, అంత బాధ కలుగుతుంది. చూసారా,
ఆ అవమానం కలగకుండా ఉండాలంటే నిన్ను నీవు ఏం చేసుకోవాలా? తగ్గించుకోవాలి. ఎప్పుడు గొప్పలకు పోవద్దు. అసలు దేవుని పిల్లలమైన మనలో అలాంటి లక్షణమే ఉండకూడదు. దాని వలన మనకు ప్రమాదమే, మనకు మనం అపాయం తెచ్చుకుంటాం, ఇతరులు కూడా అపాయాన్ని తలపెడతాం. ఎందుకంటే వేల మంది మధ్యలో నిన్ను తీసుకెళ్ళి కింద కూర్చోబెట్టాడు. మరి అప్పుడు ఏమనుకుంటావు? వీడికి ఏదో మూడింది, వీడిని లేపేయాలనుకుంటావు. నాకింతమందిలో అవమానం చేస్తాడా, నన్ను ఇంత అవమానపరుస్తాడా? చూసారా, ఈ అంత్య దినాలలో మనుషులు ఇలా ఉంటారట. కాబట్టి ఇలాంటి వారికి దూరంగా ఉండమని చెప్తున్నాడు. చివరిలో ఆయన అంటాడు, తన్ను తాను హెచ్చించుకునివాడు, హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. మేము ఏదైనా సభలోకి వెళితే ఎక్కడో జనాల మధ్యలో కూర్చుంటాం, అంతేగాని చాలామంది అంటుంటారు, అన్నా మీరు వెళ్ళండి అన్నా, మీరు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ కదా, సరాసరికి వెళ్ళిపోవాలన్న మీరు అంటుంటారు. ఎక్కడైనా సరాసరి వెళ్ళేదని అంటాను నేను. మనం ఎక్కడో కూర్చోవాలి. కూర్చుంటే అప్పుడు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు చూస్తారు. చూసి రెండు పైకారని పిలిస్తే అది గొప్పగా ఉంటుంది. అది ప్రభువు నేర్పిన పాఠం. అంతేగాని మనం ఏదో ఓ అది ఇదని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటే చివరికి మనకంటే గొప్ప వాళ్ళు వస్తారు అక్కడికి. మనం ఎప్పుడు కూడా గొప్పగా ఫీల్ అవ్వద్దు. మనకంటే చాలా గొప్ప వాళ్ళు ఉంటారు. నేను సేవలో వెళుతున్నప్పుడు చాలామందిని చూసి నేను సిగ్గుపడతాను. ఎందుకంటే చాలా గొప్ప సేవ చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళు సంపాదించిన ఆత్మను చూసి నేను సిగ్గుపడతా ఉంటాను. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకంటే మనం చాలా తక్కువ. ఎవరో మనల్ని చూసి గొప్ప అంటారు, కానీ ఎప్పుడు కూడా మనం ఆ గొప్ప అనే వాళ్ళ మాటలు విని మనల్ని మనం హెచ్చించుకోకూడదు. అంటే మనకు గొయ్యి తవ్వుతున్నారని అర్థం. ఈయన గొప్పోడు, ఈయన చాలా గొప్పోడు అని చెప్తున్నారంటే మనకేదో గొయ్యి తవ్వుతున్నారు. ఆ గొయ్యిలో పడకముందు మనం జాగ్రత్త పడాలి. కనుక గొప్పలకు పోతే చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతుంటాం. దానివల్ల ప్రమాదం జరుగుతుంది. చాలామంది చదువుకునే పిల్లలు కూడా చూడండి, ఎక్కడో దూర ప్రాంతాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తూ ఉంటారు, వేరే రాష్ట్రాలు కూడా పంపించి. చదివిస్తున్నప్పుడు కాస్త బాగా ఉన్నవాళ్ళ పిల్లలతో సహవాసాలు కల్పించుకుంటారు. చాలామంది కల్పించుకున్నప్పుడు వాళ్ళు గొప్పగా ఉంటారు కదా, వాళ్ళ ఇండ్లు గొప్పగా ఉంటాయి, వాళ్ళు మంచి హోదాలో ఉండిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో సహవాసం చేసేవాళ్ళు ఏం చెప్తారో తెలుసా? నన్ను ఏడ తక్కువ చూస్తారోనని, ఎక్కడ చులకన చేస్తారోనని. మా అమ్మ నాన్న కూడా చాలా గొప్ప వాళ్ళు. మాది వ్యాపారస్తుల కుటుంబం, మేము లక్షాధికారులం అని చెప్పుకుంటారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా చదువుకునే వాళ్ళ సంగతి చెప్తున్నాను. అంటే తన స్నేహితులు ఏదో గొప్పగా ఉన్నారని, వాళ్ళ ముందు నేను ఎక్కడ తక్కువైపోతానని గొప్పగా చెప్పుకుంటారు. ఏ రోజైనా అమ్మ నాన్న చూడటానికి అక్కడికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు? సాదా సీదా బట్టలు కట్టుకుని వెళతారు. మరి ఉన్నవాళ్ళతో పాటు అప్పుడు మన ఈ పిల్లలు ఉంటే వచ్చిన తల్లిదండ్రులను వీళ్ళు మా తల్లిదండ్రులని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు. తీరా ఒకవేళ ఎదుటిపడి అమ్మా బాగున్నావని అన్నా కానీ నువ్వెవరవి అంటారు ఆ సమయంలో. నిజంగా ఇలాంటి పరిస్థితులు మనం ఈరోజు సమాజంలోనే చూస్తున్నాం. ఎప్పుడైనా మన స్థితి ఏంటో దాన్ని మర్చిపోకుండా నా పరిస్థితి ఇదని 10 మందికి మనం చెప్పుకోవాలి. అంతేగాని మేము గొప్పవాళ్ళం అని చెప్పుకుంటే తర్వాత చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతాం. ఆ చదువుకునే పిల్లలకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, మా ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ, కష్టపడేవాళ్ళు మా అమ్మా నాన్నలు. ఇలా చెప్పుకుంటే ఆ కష్టపడిన అమ్మా నాన్నలు వచ్చినప్పుడు అందరి ముందు నీ వాళ్ళని గౌరవించినా పర్వాలేదు. అంతేగాని ఎప్పుడు గొప్పలకి వెళ్ళకూడదు. దేవుని పిల్లలుగా మనల్ని మనం ఏం చేయాలా? తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఒక గొప్ప స్థితికి తీసుకెళ్తాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. కనుక ఎప్పుడు బింకములాడేవారుగా మనం ఉండకూడదు. డంబాలకు పోకూడదు, బడాయికి పోకూడదు. బడాయి కూర్రా వీడు అంటారు. అంటే ఏమి లేనివన్నీ చెప్తుంటారన్నమాట. చాలా తప్పండి. యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప స్థానంలో ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? దేవునితో సమానుడు ఆయన. పరలోకంలో ఆయన పరిస్థితి ఏంటి? దేవునితో సమానుడైన ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎంత తగ్గించుకున్నాడంటే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అందుకే ఆయన ఈరోజు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే అన్ని నామముల కంటే ఆయన నామం పైనుంది. అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు. అంటే
ఇక ఆయన్ని మించిన వాడు లేడు. అంత ఉన్నతమైన స్థితిలో యేసుక్రీస్తు వారు ఎలా ఉండగలిగారు అంటే, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తగ్గించుకున్నాడండి. ఎంత తగ్గింపు అంటే, అపోస్తలులు అందులో చేపలు పట్టుకునే వాళ్ళు జాలర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళ పాదాలు కడగటానికి ఆయన కూర్చున్నాడు అంటే ఒక్కసారి ఆయన ఏంటో మీరు ఆలోచించండి. ఆయన అంతగా తగ్గించుకున్న వాళ్ళు ఎవరుంటారు? ఒక ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు ఆయన. ఎవరైనా ఏదైనా ఉద్యోగం చేసినా ఏది చేసినా అంచెలంచెలుగా ఒక ఉన్నతమైన స్థితికి క్రింద నుండి పైకి వెళ్ళాలనుకుంటారు, కానీ ఆయన ఉన్నతమైన స్థితి నుంచి కిందికి దిగాడు. ఈ లోకంలో ఉన్న మనుషులకు యేసుక్రీస్తుకు మధ్య ఉన్న తేడా వ్యత్యాసం ఏంటంటే, మనుషులైతే అంచెలంచెలుగా ఒక్కొక్క స్థితిని పెంచుకుంటూ పోవాలి ఒక ఉన్నతమైన స్థితికి అనుకుంటారు, కానీ ఆయన ఒక ఉన్నతమైన స్థితిని వదులుకొని ఆయన దాసుడుగా వచ్చాడు ఈ లోకానికి. అది ఆయనలో ఉన్న ప్రత్యేకత. ఎంత తగ్గించుకున్నాడు ఆయన, ఎంత తగ్గించుకున్నాడు, ఏమీ లేనివాడుగా బ్రతికాడు, ఏమీ లేనివాడుగా. కనీసం అరశేఖలు పన్ను కట్టించుకుంటారు ఆ రోజుల్లో మనిషికి, అరశేఖలు పన్ను కూడా కట్టడానికి జేబులో లేవు. ఆ పన్నులు కట్టించుకునే వాళ్ళు వచ్చి, మీ బోధకుడు పన్ను కట్టడా అంటే అప్పటికే ఆయనకు అర్థమైపోయింది విషయం. పేతును పిలిచి నువ్వు గాలం తీసుకుని వెళ్ళి సముద్రానికి వెళ్ళి గాలం వేయమన్నాడండి. ఆ మొట్టమొదట నీ గాలానికి ఒక చేప పడుతుంది, ఆ చేప నోరు తెరిస్తే ఒక షేకెలు కనిపిస్తుంది. నీకు ఒక అరశేకెలు, నాకొక అరశేకెలు, ఎందుకంటే నీవు కూడా నాతో పాటు తిరుగుతున్నావు కదా. నేను ఎందుకు ఈ మాటలన్నీ చెబుతున్నానంటే, ఎంత తగ్గించుకొని బ్రతికాడు ఆయన. ఒక ఇల్లు లేదు, ఒక స్థలం అంటూ లేదు, తనకంటూ ఏ వస్తు వాహనాలు లేవు. ఏదైనా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు కూడా శిష్యుల ధోనిల్లో ప్రయాణం చేశాడు ఆయన, పొరుగువారి ధోనిల్లో ప్రయాణం చేశాడు. ఎంత తగ్గించుకున్నాడు ఆయన, ఎంత తగ్గించుకున్నాడు. ఎప్పుడైనా యేసుక్రీస్తును ధరించుకున్న మనం ఎప్పుడు మనల్ని మనం హెచ్చించుకోకూడదు. చాలా ప్రమాదంలో పడతాం మనం, చాలా ప్రమాదంలో పడతాం. దావీదు గారు చూడండి, ఎంత ఎదిగినా ఆయన తన గతాన్ని మర్చిపోలేదు. ఆయన ఒకప్పుడు గొర్రెలు కాసే స్థితి కదా, ఆ తర్వాత ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. ఒకరోజు అంటాడు ఆయన, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా, ఎంతగా నన్ను హెచ్చించావు, నేను ఎంతటి వాడను. ఆయన అంటున్నాడు, మనమైతే నేనంటే ఏంటి అంటుంటాం మనం, నేనంటే ఏమనుకున్నావు అంటుంటాం. ఏంటి మనమంటే ఏంటి, అసలు మన గతం ఏంటి, మన తల్లిదండ్రులకు మన పూర్వీకులకు తినడానికి సరిగ్గా తిండి లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, సరైన నివాసాలు లేవు, చాలా ఇబ్బందులు పడ్డారు. ఈరోజు ఏదో కష్టపడుతున్నాము, ఈరోజు ఏదో దేవుడు మనకేదో ఇచ్చాడు అని ఎప్పుడు కూడా మనల్ని మనం హెచ్చించుకోకూడదు, హెచ్చించుకోకూడదు. మనం చాలామంది ఇలా ఉండాలన్నా, అవి వేసుకోవాలన్నా, ఇవి వేసుకోవాలన్నా, కొత్తగా వచ్చిన వాళ్ళు వేసుకుంటాడు, నువ్వు వేసుకోవేంటన్నా అంటుంటారు. కానీ నా గతం నాకు గుర్తొస్తున్నప్పుడు నా మనసు అంగీకరించదు, నేను ఎప్పుడు ఇలానే ఉండాలనుకుంటాను. ఒక తమ్ముడు, మరి వాక్యోపదేశకులుగా ముఖ్య వాక్యోపదేశకులుగా మిమ్మల్ని పిలుస్తున్నాం, చాలామంది ఆఫీసర్స్ వస్తారన్న, మరి నువ్వు చాలా హుందాతనంగా రావాలి అంటే, నేను అన్నాను, నేను ఎలా ఉన్నానో అలా వస్తాను, నీ ఇష్టమైతే పిలువు, లేకపోతే మానేసేయమన్నాను. చాలామందికి అలా చెప్పారు. మన గతమేంటి, మనం ఒకప్పుడు బ్రతికిన పరిస్థితులేంటి, మన కుటుంబ పరిస్థితులేంటి, అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. బింకములాడేవాళ్ళుగా, గొప్పలకు పోయేవాళ్ళుగా ఎప్పుడు మనం ఉండకూడదు, ఎప్పుడు ఉండకూడదు. అలాగని ఏదో మంచి బట్టలు వేసుకొని పోయే వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు, అది వాళ్ళ ఇష్టం. కానీ నా మనసు అలా ఉంటుంది, నేను దానికి తగ్గట్టుగానే ఉండాలనుకుంటాను. మనసును చంపుకోవాలనుకోను నేను ఎప్పుడు. రేపు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకోవడం వలన ఎలాగైనా బ్రతకగలుగుతాం మనం. బింకములాడు వారిని గూర్చి దావీదు గారు చెప్పిన ఒక మాట చూడండి, కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం ప్రారంభవచనం నుంచి చదువు. 12వ కీర్తన ప్రారంభవచనం నుండి మనం చూడగలిగితే ప్రియులారా, యెహోవా నన్ను రక్షింపుము, అంటే ఎవరి బారి నుండి రక్షింపమన్నాడు తెలుసా, బింకములాడు వారి బారి నుండి. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవాళ్ళే లేరట, భూమి మీద ఎవరు లేరు, భక్తి గలవారు లేకపోయి
విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయి విశ్వాసులు అనేవాళ్ళు లేరట. సరైన విశ్వాసం ఎలా ఉండాలో నేర్చుకోవాలి. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు. అంటే ఏంటి? అక్కడ ఉన్నతమైన స్థితి లేకపోయినా అబద్ధాలు చెప్పటం. అంటే మేము అంతటోళ్ళం, మేము ఎంతటోళ్ళం అంటున్నారంటే ఏంటి? ఇవన్నీ అబద్ధాలా కాదా? అబద్ధాలే కదండి. తప్పేముంది? మా అమ్మ నాన్న కష్టపడి కూలి నాలి చేసుకుని మమ్మల్ని పెంచారు, మమ్మల్ని బ్రతికించారని చెప్పుకుంటే ఏం పోతుంది? అంత అబద్ధాలాడేవాళ్ళేనంట. చూడండి, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటినీ, బెంకములాడు నాలుకలన్నింటినీ కోసివేయమన్నాడు. ఎంత కోపం వచ్చింది! ఈ బెంకములాడు వారి నాలుకలను ఏం చేయాలి? కోసేసే ప్రభు అన్నాడు. అప్పుడప్పుడు అంటుంటాం మనం, నాలుక చీరేస్తా, నాలుక కూసేస్తా అంటే ఎక్స్ట్రాలు మాట్లాడితే. ఈ బెంకములాడు వారి గురించి కూడా దావీదు గారు చెబుతున్నది అదే. ఇచ్చకములాడు వారి పెదవులన్నింటినీ, అంటే ఆ పెదవులు కూడా వాటిని కూడా కోసేయాలన్నమాట. ఇచ్చకములాడు పెదవులన్నింటినీ, బెంకములాడు నాలుకలన్నింటినీ కోసివేయము. ఏమండి కోసివేయము? చాలు. ఏంటి ఈ మాటలు? నాలుకలు ఏం చేయాలట? బింకములాడు వారి నాలుకలను కోసేయాలట. ఎంత కోపం వచ్చింది అంటే, మంచి పద్ధతి కాదది, దేవుని పిల్లల పద్ధతి కాదది బింకములాడటం. కీర్తనలు 94 ప్రారంభవచనం నుంచి కూడా చూద్దాం. 94 కీర్తన ప్రారంభవచనం నుంచి చూడగలిగితే, యెహోవా ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారము చేయు దేవా, ప్రకాశింపుము, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయు వారందరూ బింకములాడుచున్నారు. అంటే వీళ్ళంతా భక్తిహీనులండి. భక్తి కలిగినోడు జీవితం అది వేరే విధంగా ఉంటుంది. పద్ధతి, ఒక క్రమము, ఒక క్రమశిక్షణ. భక్తి గల వాళ్ళు లేరట. దోషము చేయు వారందరూ బింకములాడువారు, బింకములాడుచున్నారు అన్నాడు. చూడండి, దోషము చేయు వారందరూ బింకములాడుచున్నారు. ఆ రెండవ చనులు అంటాడు, భూలోక న్యాయాధిపతి లెమ్ము. నాయన ఇలాంటి వాళ్ళ ఆటలు కట్టించు, ఇలాంటి వాళ్ళను ఉండకుండా చెయ్యి. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? దోషము చేస్తున్నారు, మళ్ళా ఉత్సహిస్తూ ఉన్నారు మేము అంతటోళం ఎంతటోళం అని చెప్పి. దోషము చేయు వారందరూ బింకములాడుచున్నారు. ఏమండి అంటే బింకములాడటం కూడా దోషమేనా? చాలామంది అనుకుంటారు, మేము దొంగతనం చేయటం లేదు, మేము నరహత్య చేయటం లేదు, మేము వ్యభిచారం చేయటం లేదు, మేము అబద్ధ సాక్ష్యాలు చెప్పటం లేదు, కనుక మేము ఏ పాపం చేయట్లేదు అనుకుంటారు. బింకములాడటం కూడా పాపమే, అదొక దోషమే. దోషమన్నా పాపమన్నా ఒకటే కదా. దోషము చేయు వారందరూ బింకములాడుతున్నారు అంటే బింకములాడడం అంటే గొప్పలు చెప్పుకోవడం కూడా, అంటే లేనిది ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవడం. తప్పు కదా? చాలా తప్పు. పాపం చేస్తున్నావు నీవు, పాపం వలన వచ్చు జీతము మరణం. అంటే అది ఏ మరణం? అది రెండవ మరణం, నరకం. అంటే వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడు గొప్పలు చెప్పుకోవద్దు, గొప్పలకు పోవద్దు, గొప్ప వాళ్ళమని కనబరుచుకోవద్దు ఇతరులకి. మనల్ని మనం తగ్గించుకుంటే చాలా ఉన్నతమైన స్థితికి దేవుడు మనం తీసుకెళ్తాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఈ గొప్పలకు పోయే వాళ్ళ గురించి, ఈ బింకములాడు వారి గురించి చెప్పిన ఒక అద్భుతమైన ఉపమానం అది. మనం ఎన్నోసార్లు ధ్యానం చేశాం. ఒకసారి చూస్తారా, లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయుడు ఇంకొకడు సుంకరి. పరిసయుడు నిలవబడి
దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను, కనీసం ఈ సుంకరి వలనైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అంటే ఏం చెప్తున్నాను, ఇండైరెక్ట్గా నేను చాలా గొప్పవాణ్ణి, వీళ్ళందరినీ మించిన వాడిని, నేను చాలా భక్తిపరుణ్ణి ప్రభువా. ఎంతమంది నారిపోసుకున్నాడు చూడండి, సమాజంలో ఉన్న ప్రతి మనిషిని ఆరిపోసుకున్నాడు. ఎవరెవరో ముందేమన్నాడు, దేవా చోరులను, చోరీలు చేసేవాళ్ళు అంటే దోచుకునేవాళ్ళు, వాళ్ళందరిని కలిపేశాడు. తర్వాత ఇంకెవరైనా ఉంటే అన్యాయస్తులు, అన్యాయం చేసేవాళ్ళు. ఇంకా వ్యభిచారులు, ఇంకా ఇంక ఇతరులు అంటే ఇంకా ఇవి కాకుండా ఇంకా ఎవరైనా ఏ తెగకు చెందిన వాళ్ళైనా ఎవరిని వదిలేదు అన్నమాట. చివరికి ఇదిగో పక్కన ఆయన మిగిలిపోయాడు, ఈ సుంకరి వలనైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఈ ప్రార్థన ఏమైనా మంచి ప్రార్థనేనా? అసలు మనం కూడా మోకాళ్ళు వేసి, ప్రభువా మా ఇంటికి వెనక పక్కోళ్ళ కంటే, ఇటు పక్కోళ్ళ కంటే, అటు పక్కోళ్ళ కంటే, అసలు మా ఊరు వాళ్ళందరికంటే, మా ఇంట్లో ఉన్న వాళ్ళకంటే నేనే చాలా ఉన్నతంగా ఉన్నాను ప్రభువా, ఎందు నిమిత్తమే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానంటే ఏం చేస్తాడు ఆయన? నాలుక చీరేస్తాడు. ఇదే బెంకములు ఆడడం అంటే, గొప్పలకు పోవడం, గొప్పలు చెప్పుకోవటం. కనీసం ఈ సుంకరి వలనైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మళ్ళీ ఇంకా ఎంత గొప్పగా చెప్పుకున్నాడు చూడండి, వారానికి 2 సార్లు ఉంటాడట. మనం ఎప్పుడో ఒకసారి ఉపవాసం ఉంటే గొప్పగా చెబుతుంటాం. ఈయన మరి వారానికి 2 సార్లు అని ఇంకా గొప్పగా చెప్పుకుంటున్నాడు. వారమునకు 2 సార్లు దేవుడు చెప్పాలా? ఇప్పుడు మనం చేసేవన్నీ దేవుడికి తెలుసా తెలీదా? ఆయనకి మనం చెబితే తెలుస్తుందా? చెప్పండి, మనం చెబితేనే తెలుస్తుందా? మన పరిస్థితులన్నీ ఆయన ఎరిగినవాడు. వారమునకు 2 సార్లు అంటే నిజంగా సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయండి? సుమారుగా 50 వారాలు ఉంటాయి. అంటే సంవత్సరంలో 50 వారాలు ఉంటే వారానికి 2 సార్లు ఉపవాసం అంటే సంవత్సరంలో 100 రోజులు ఉపవాసం చేస్తున్నాడు. అసలు సంవత్సరం రోజులు ఎన్ని? 365 రోజులు. 365 రోజులు 100 రోజులు ఉపవాసం అంటే మీరు ఆలోచించండి. చేస్తున్నాడు, మంచిదే. మరి చెప్పుకోవడం ఎందుకు? అసలు ఉపవాసం చేసేటప్పుడు చెప్పొద్దు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని చూడండి, గుండెలు బాదుకుంటూ ఆయన అన్నాడు, దేవ పాపినైన నన్ను కరుణించుము. ఏమన్నాడు? పాపినైన నన్ను కరుణించుము అని పలికను. ఇప్పుడు దేవుడు ఎవరిని నీతిమంతుడిగా తీర్చాడో చూడండి. అతని కంటే, అంటే ముందు చేసిన ఆ ప్రార్థన చేసిన పరిసయుడి కంటే వెనక చేసిన సుంకరి, ఎందుకంటే తన స్థితిని చెప్పుకున్నాడు, తన పరిస్థితి దేవుడికి చెప్పుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే అంతేనా? చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నాలో ఏమైనా దోషం పాపం ఉంటే క్షమించని చేయరు. ఎందుకు? అలా చేస్తే మళ్ళీ ఎవరైనా వామ్మో ఎన్ని తప్పులు చేశాడో, ఎన్ని పాపాలు చేసిందో, అందుకే ఇలా మాట్లాడుతున్నా అనుకుంటారని దాని అసలు ఆ పాపాన్ని గురించిన సంగతులే వదిలేసి ఇక అది ఇదని చెప్తూ ఉంటారు. ఏమండి, ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో మన పాపస్థితిని తప్పకుండా కడుక్కోవాలి. ఎందుకంటే ఒక రోజులో మనం చూపులోనూ మాటలోనూ పనిలోనూ ప్రవర్తనలోనూ ఎక్కడో తొందరపడి మాట్లాడుతుంటాం, నోరు స్లిప్ అయిపోతూ ఉంటుంది. అవునా? ఒక్కోసారి మన ప్రవర్తన ఆలోచించుకుంటే తేడాగా ఉంటుంది. అలాంటి సమయంలో మనం ప్రతిరోజు ప్రార్థనలో ఆ తండ్రి సన్నిధిలో మన పాపస్థితిని పెట్టి, అయ్యా పొరపాటు చేశాను, నన్ను క్షమించు అంటే మనల్ని నీతిమంతులుగా చేసేవాడు దేవుడు. అంతేగాని నన్ను ఎవరైనా ఏమని అనుకుంటారేమో, నేను తక్కువైపోతానేమోనని ఎప్పుడు బింకములాడేవాళ్ళుగా, మనల్ని మనం హెచ్చించుకునే వాళ్ళంగా మనం ఎప్పుడు ఉండకూడదు. దేవా పాపినైన నన్ను కరుణించుమన్న ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. గొప్పలకు పోవద్దు, ఇప్పుడు గొప్పలకు వెళ్ళొద్దు. చాలామంది సంఘాల్లో కూడా గొప్పగా చెప్పుకోవడానికి ఇస్తుంటారు. అంతేనా? ఏదైనా దేవుడికి ఇస్తే కానుక అందరూ గొప్పగా చెప్పుకోవాలి. అంటే చెప్పుకోవడానికి ఇస్తున్నావా? అందరూ చెప్పుకోవాలని ఇస్తున్నావా? ఇంకా బయటకు పోయి చెప్పుకుంటారు మళ్ళా, మా సంఘంలో నాకంటే ఎక్కువ ఇచ్చారు ఎవరు లేరు, నేనే అన్నిట్లో ముందుంటా, అన్నిట్లో నేనే ముందుంటా. వీళ్ళెవరో తెలుసా? బింకములాడువారు. అసలు దేవుడికి మనం ఎంత ఇచ్చినా తక్కువేనండి. మనం ఏమిస్తాం దేవుడికి? అసలు ఆయన మనకిచ్చింది ఎంత, మనం ఆ దేవుడికి ఇచ్చేది ఎంత?
అసలు అవి లెక్కలు కట్టుకుంటే దేవుని ముందు నేను ఇచ్చానని చెప్పుకోవడానికి అర్హత కూడా లేదు మనకి, మనందరికీ లేదు. ఎంత ఇచ్చాడు ఆయన మనకి, ఎంత చేశాడు ఆయనకు, మనం ఏమిస్తున్నాం? ఆయనకి ఇస్తే మనం ఏం చెప్పాలో కూడా ఉంది అందులో బైబిల్లో. చూడండి, నువ్వు గొప్ప చెప్పుకోవడం కాదు, ఏదైనా ఒకవేళ నువ్వు గొప్పగా ఇచ్చినా, నువ్వు ఎలా ఇచ్చినా, నువ్వు ఎలా చెప్పుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. చూడండి అక్కడ ఒకసారి లూకాసు వార్త 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనం, 10వ వచనం చూడండి. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవి అన్నీ చేసిన తర్వాత, అన్నీ చేసిన తర్వాత అంటే దేవుడు మనకి ఏం చేయమని ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా మనం చేసిన తర్వాత, ఇప్పుడు గొప్పగా చెప్పుకోమని చెప్పట్లేదు, చేసిన తర్వాత కూడా ఏం చెప్పుకోవాలట, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చెయ్యవలసినవే. ఏంటండి మాట, మేము చెయ్యవలసినవే చేసి ఉన్నామని చెప్పుడా నేను? అసలు దేవుడు మనకు ఆజ్ఞాపించాడు కదండి, ఈ ఆజ్ఞాపించబడినవన్నీ మనం చేసిన తర్వాత. చాలామంది చేయకుండా ఏదో చిన్న చిన్నవి చేసి గొప్పగా చెప్పుకుంటారు, అన్నీ చేసిన తర్వాత అసలు అన్నీ చేస్తున్నామండి దేవుడు చెప్పినవన్నీ? ఒక మాట మిమ్మల్ని అడుగుతాను నేను, దేవుడు చెప్పినవన్నీ మనం చేస్తున్నామా? ప్రశ్న. అక్కడ ఏముంది చూడండి, అద్భుతమైన మాట ఉంది. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము ఏం చెప్పాలట, చేసిన తర్వాత ఏం చెప్పాలట, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చెయ్యవలసినవే చేసి ఉన్నామని చెప్పుడా నేను? అన్నీ చేయం, కొన్ని చేస్తాం, గొప్పగా చెప్పుకుంటాం. చూసారా, అసలు అన్ని చేసినోడే ఏం చెప్పాలట, మేము నిష్ప్రయోజకులమైన దాసులం, మేము చేయవలసినవే చేసాం కానీ ఎక్స్ట్రాలు ఏమీ చేయలేము. మరి చేయవలసినవన్నీ చేసాం మనం, కానీ చెప్పుకుంటాం అంతే. ఒక సభలో నేను చూశాను, ఆ సభలు లాస్ట్ డే అంటే ముగింపు రోజున ఆ దైవ సేవకుడు వాగ్దానాలు ఎవరిచ్చారో ఆ సంఘంలో చెప్తున్నాడు. ఒక ఆయన సౌండ్ సిస్టమ్ దగ్గర చేరాడు, అక్కడ కూర్చొని ఆ సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే పిల్లడు ఉంటాడు కదా, అక్కడ కూర్చొని, బ్రదర్ నా పేరు వచ్చినప్పుడు కొంచెం సౌండ్ పెంచు అన్నాడు. అంటే ఆయన గురించి, ఆయన ఎంత ఇచ్చాడో చెప్పేటప్పుడు ఏం చేయాలంట, సౌండ్ పెంచాలంట. ఎలాంటి వాళ్ళు సౌండ్ లేకుండా చేస్తాడు దేవుడు నిజంగా. అంటే గొప్పగా చెప్పుకోవాలి అందరు, నన్ను గొప్పగా చూడాలి. బింకములాడువారంటే వీళ్ళే. మళ్ళీ బయటికి పోయి ఏం చెప్పుకుంటారు, నేను ఇచ్చినంత ఎవరైనా ఇచ్చారా, విన్నావా వాగ్దానాలు జరిగితే ఎంత ఇచ్చాననుకున్నావు, అందరికంటే పై స్థాయి మందే. ఎప్పుడు దేవుడికి నేనే ఎక్కువ ఇస్తా, అంత ప్రేమ నాకండి ఉటిదే. దేవుడి మీద ప్రేమ ఉండి కాదు గొప్పలు చెప్పుకోవటానికి, దేవుని మీద ప్రేమ ఉన్నోడు సైలెంట్గా ఉంటాడు ఎంత ఇచ్చినా. బింకములాడేవాళ్ళు చేసే పనులండి ఇవి. అసలు మనం దేవుడు ఆజ్ఞాపించినవన్నీ చేస్తున్నాం, ఆజ్ఞాపించినవి ఏదో ఒకటి చేసి మళ్ళా గొప్పగా నువ్వు చెప్పుకుంటున్నావు అంటే చాలా తప్పు కదా, చాలా తప్పు. ఇక ఇలాంటి వాళ్ళు చెప్పుకుంటూనే పోతారు, వాళ్ళు మారరు. బింకములాడేవాళ్ళు మానరట. ఎందుకు మానరో కూడా బైబిల్లో ఉంది. ఎందుకు వీళ్ళు మానరు, మానుకోరు, ఎందుకు మనసు ఎందుకు మార్చుకోరు వీళ్ళు అంటే దేవుడు వాళ్ళని వదిలేశాడట. రోమాపత్రిక 1వ అధ్యాయం చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుండి చూడగలిగితే, రోమా 1:28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. ఈ మాట ఆలోచించండి మీరు, పౌలు గారు ఎంత చక్కని విషయాన్ని తెలియజేస్తున్నారు. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు, ఏ కార్యాలట, చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. అప్పగించిన తర్వాత వీళ్ళు ఎలా ఉంటారు చూడండి, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను,
ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండగాండ్రులు, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రుల కవిదేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. బబ్బబ్బబ్బా, ఏమంటే దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తే ఇన్ని రకాలుగా మారిపోతారండి మనుషులు. దేవునికి తమ మనసులో ఏమివ్వలేదు. ఈ వచనాన్ని మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, కానీ లోపలికి వెళితే ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయండి. వారు దేవునికి తమ మనసులో చోటు ఇయ్యలేదట. మనసులో చోటు ఇయ్యలేదు, మనసులో చోటు ఇయ్యలేదట. అసలు దేవుడికి చోటు ఎక్కడ ఇవ్వాలా? మన మనసులో చోటు ఇవ్వాలి. చోటు ఇవ్వనలకపోయిరి గనక చెయ్యరాని కార్యాలు, అంటే ఇవన్నీ కిందనవన్నీ ఏం కార్యాలు, చెయ్యరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించను. అంటే భ్రష్ట మనసుకు అంటే భ్రష్టుడైన అపవాదికి అప్పగింపబడితే అసలు దేవుడే వదిలేశాడు, వెళ్ళండ్రా అని ఆయనే చేతులెత్తాడు. రక్షించవలసిన దేవుడే చేతులెత్తేసి భ్రష్ట మనసుకు వదిలేస్తే ఇదిగో మనుషులు ఇలా ఇన్ని రకాలుగా తయారవుతారట. అందులో ఏముంది, మన పాఠం కూడా ఉంది, బింకములాడువారని ఉంది చూడండి. అవునా? 30వ వచనంలో కొండగాండ్రులు, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రుల కవిదేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను అయిరి. దయ ఉండదు, జాలి లేదు, ఏమీ లేదు. దేవుడు వదిలేశాడు వీళ్ళని. ఇక వాళ్ళు బింకములు ఆడుతూనే ఉంటారు. ఎన్నైనా చెప్పండి, సంఘంలో ఎన్ని ప్రసంగాలైనా చేయనివ్వండి, గొప్పలకు పోతారండి. ఇలా ఉండకూడదని చెప్పేసి ఈరోజు పాఠం చెప్పినా, నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ఇచ్చినప్పుడు మనం చెప్పకపోతే నా పేరు చెప్పలేదేంటి, అసలు నన్ను గురించి ఊసేయలేదేంటి, ఎంత చేస్తున్నాను, ఎంత చేశాను, అసలు దేవుడి కోసం మనం ఎంత చేసినా తక్కువేనండి, దాని గురించి ఎవరు చెప్పాలా మనకి? దేవునికి మనం ఎంత చేసినా తక్కువే. చేయవలసిన వాటన్నింటిని చేస్తేనే మేము నిష్ప్రయోజకులమైన దాసులం, మేము చేయవలసినవే చేసాము అని చెప్పుకోవలసిన వీళ్ళు చిన్నది చేసి గొప్పలు చెప్పుకుంటే దేవుడు ఊరుకుంటాడా? భ్రష్ట మనసుకు అప్పగిస్తున్నాడట. అందుకే ఇక వాళ్ళ జీవితాంతం వాళ్ళు అలానే బ్రతుకుతారు తప్ప మారు మనసు అనేది ఉండదండి. ఎప్పుడు అలానే బ్రతుకుతుంటారు వాళ్ళు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం గొప్పలకు పోకుండా మనల్ని మనం తగ్గించుకుంటే ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. కాబట్టి అలాంటి పిల్లలుగా, బింకములాడువారుగా ఉండకుండా దేవుడు బైబిల్లో వ్రాయించిన మాట దావీదు గారి ద్వారా, వారి నాలుకలను కోసివేస్తాడట దేవుడు. అంటే ఎంత కోపపడుతున్నాడో చూడండి. అంత్య దినాలు ఎలాంటి వాళ్ళు ఉంటారట? అంత్య దినములలో అపాయకరమైన కాలం. అంటే వీళ్ళేనండి అపాయాలు తలపెట్టేది, గొప్పలకు పోయేవాళ్ళే మనుషులకు అపాయాలు తలపెట్టేది. వాళ్ళను వాళ్ళైనా అతమార్చుకుంటారు, అవసరమైతే ఎదుటివాడైనా అతమారుస్తారు. కాబట్టి ఇలాంటి మనస్తత్వం కలిగిన వారికి విముఖులుగా ఉండండి అన్నాడు కదా పౌలు గారు. ఏమన్నాడు? ఇట్టి వారికి విముఖుడవై ఉండు. అంటే ఇలాంటి క్యారెక్టర్ ఎవరిలో ఉంటుందో వాళ్ళకు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎప్పుడైనా గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉంటే వాళ్ళతో సహవాసం కూడా మనం చేయకూడదు, వాళ్ళతో మనం కలిసి ఉండకూడదు. గొప్పగా బ్రతకాలనుకుని డంబాలకు పోయి వాళ్ళు ఉంటారు చూసారా, అసలు అలాంటి వాళ్ళతో సహవాసం చేయొద్దు, వాళ్ళతో కలిసి కూడా ఉండకూడదు. అందుకే వేరుగా ఉండమని చెప్తున్నాడు. ఎందుకంటే ఒక సామెత ఉంది, 10 రోజులు కలిసి ఉంటే వీరు వారు, వారు వీరవుతారు. అంటే అప్పటి వరకు మనం సైలెంట్గా ఉన్న మనం కూడా 10 రోజుల తర్వాత గొప్పలు చెప్పుకోవడంలో మళ్ళీ నిమగ్నం అయిపోతాం మనం. కాబట్టి ఎప్పుడు కూడా వద్దు వద్దు. నేను ఎక్కడికైనా మీటింగ్ పోతే మీ గురించి చెప్పండి అని అంటుంటారు అక్కడక్కడ. మా గురించి చెప్పడానికి ఏముంది అక్కడ? ఏమీ లేదు. దేవుడి గురించి చెప్పడానికైతే ఎంతో ఉంది. మనం ఎంతటి వాళ్ళం అండి. ఎప్పుడు మనల్ని మనం తగ్గించుకోవాలి. నిజంగా బైబిల్లో మనం చూస్తే
ఎంత తగ్గింపు గల వాళ్ళు ఉన్నారు, ఎంత తగ్గింపు గల ఉన్నారు వాళ్ళు ఉన్నారు. బైబిల్లో పేతురుగారు చెప్తారు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. కనుక ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండండి. దీన మనస్కులై, యేసుక్రీస్తు వారు ఎవరు? దీనుడు. నేను సాత్వికుడను. దీన మనసు అంటే తగ్గింపు, వినయం. ఎంత తగ్గింపు అండి. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను, గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి పరలోకంలో. కనుక ఈ మాటలన్నీ చదువుకున్న మనం బింకములాడువారుగా ఉండకుండా, బింకములాడేవారు ఉంటే అమ్మ వేళతో ఉంటే మనకు ప్రమాదం జరుగుతుందని వాళ్ళకు దూరంగా ఉండడం చాలా మంచిది, మన ఆత్మీయ స్థితికి మంచిది. ఎప్పుడు గొప్పలకు పోయేవాళ్ళు, గొప్పగా ఉండాలనుకునే వాళ్ళతో కలిసి ఉండకండి. అలాంటి వాళ్ళతో ఉంటే మనకు ప్రమాదమే, ఇంకా అనేకులకు ప్రమాదకరంగా మనమే మారతాం. అలాంటి వాళ్ళుగా ఉండకుండా తగ్గింపు కలిగిన స్వభావం కలిగి మనం ఉంటే దేవుడు మనను పరలోకానికి తీసుకెళ్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవ. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వస్తాయని మీరు చెప్పారు. మనుషులు స్వార్థప్రియులుగా, ధనాపేక్షులుగా, బింకములాడువారుగా ఉంటారు అని మీ లేఖనాల్లో నుండి మీరు జ్ఞాపకం చేశారు. ఇప్పటికే నాయన, స్వార్థప్రియులు ఎలా ఉంటారో అలాగే ధనాపేక్షులు ఎలా ఉంటారో చెప్పాను. ఈరోజు బింకములాడువారు ఎలా ఉంటారో నాయన మీ పిల్లలకు చెప్పాను. ఇక్కడ కూర్చొని విన్న నీ పిల్లలే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా నాయన, ఈ బైబిల్ విజ్డమ్ ఛానల్ ద్వారా ఎంతోమంది వందలాది మంది మీ పిల్లలు ఈ యొక్క సందేశాన్ని వింటుండగా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు వలె తగ్గించుకొని ఈ లోకంలో మేము బ్రతకటానికి సహాయం చేయమని కోరుతున్నాం. ఎప్పుడు బింకములాడేవారుగా ఉండకుండా, గొప్పలకు పోకుండా మమ్మల్ని మేము తగ్గించుకునే మంచి మనస్సును మా అందరికీ ప్రసాదించమని కోరుతూ, ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ, ఎవరైనా దూర ప్రాంతంలో ఉండి ఈ అమూల్యమైన మాటలు వింటే వారు కూడా వారి జీవితాన్ని సరిచేసుకొని ఉన్నతంగా నీ కొరకు బ్రతికి పరలోకానికి సిద్ధపడే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తు యేసు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన మనకును, సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.